కింగ్ నాగార్జున సోలో హీరో మూవీ కోసం అక్క ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది నాసామి రంగతో మంచి హీటర్ తన ఖాతలు వేసుకున్నాడు నాగార్జున మళ్ళీ సోలో మూవీ స్టార్ట్ చేయలేదు ప్రస్తుతం నాగార్జున కుబేర మూవీలో అలాగే కూలీ మూవీలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఇవి పాన్ ఇండియా సినిమాలు అయినప్పటికీ ఇందులో నాగార్జున ప్రధాన హీరో కాదు దాంతో ఆయన సోలో మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పటి నాగార్జున తన సోలో మూవీని ప్రకటించలేదు కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున తన తదుపరి మూవీని త్వరలోనే ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది తనకు నా సామ్య రంగం లాంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బిండితోనే ఆయన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టుగా సమాచారం ఈ మూవీ కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది ఇప్పటికే నాగార్జున కోసం ఒక పల్లెటూరి కథాంశంతో మాస్ పాత్రను దర్శకుడు చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ చిత్రానికి ఈ సంక్రాంతి బుల్లోడో అనే టైటిల్ కూడా పెట్టబోతున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వస్తున్నాయి ఇక ఈ పల్లెటూరి మాస్ కమర్షియల్ కథ నచ్చడంతో నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అని కుదిరితే దసరాకి లేదా దీపావళికి ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చేడాది మొదట్లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాతో మరో బ్లాక్ బోస్టర్ కొట్టాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ చిత్రంలో నటినటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నారంట నాగార్జున ప్రస్తుతం చేస్తున్న కుబేర మూవీ అలాగే కూలీ మూవీలో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే సంక్రాంతి బుల్లూడు మూవీకి ఆయన డీట్స్ ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నారు ఈ లోపు దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొత్తం కంప్లీట్ చేసేలా మీకు ప్లాన్ చేస్తున్నారట ఇక ఈ చిత్రంలో కూడా నాగార్జున సరసన అశుక్ రంగనాథ్ ని తీసుకోవాలని చూస్తున్నారట నా సామీరంగ మూవీలో నాగార్జున ఆశిక్క జోడికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది చాలా కాలం తర్వాత నాగార్జున సరసన ఒక మంచి హీరోయిన్ దొరికిందని ఫ్యాన్స్ కూడా సమ్మరపడ్డారు ఆ మూవీ సక్సెస్లో కూడా ఆశిక్క పాత్ర బాగా ఎలివేట్ అయింది అందుకే నాగార్జున వరుసగా ఆమెకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం చాలా కాలం తర్వాత నాగార్జున నుండి వచ్చిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అంటే అవి నా సామీరంగ మూవీలో నుంచి అని చెప్పాలి ఈ సినిమాకి అంత మంచి పాటలను ఎంఎం కీరవాణి అందించారు అందుకే నాగార్జున తన నెక్స్ట్ సోలో మూవీ కూడా ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది పల్లెటూరు నేపథ్యంలో వచ్చే చిత్రాలు మాస్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి అందుకే ఇలాంటి కథకు నాగార్జున అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది ఇక పల్లెటూరు నేపథ్యంలో మాస్ కమర్షియల్ చిత్రం చేస్తే నాగార్జునకు పక్క బ్లాక్ బస్టర్ ఖాయం గతంలో ఆయన చేసిన చాలా సినిమాలు ఇలాంటి కథాంశం వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి ఇప్పుడు సంక్రాంతి బులోడు సినిమా కూడా అదే తరహాలో వస్తున్నట్టు తెలుస్తుంది ఈ చిత్రం ప్రకటన కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి నాగార్జున తన కొత్త మూవీ అప్డేట్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మంచిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గడి సింలి గట్టిగా కక్కండి